దేశంలో నాలుగు వందే భారత్ రైళ్లు పట్టాలపై ఇప్పటికే పరుగులు తీస్తుండగా త్వరలోనే సరుకు రవాణాకు వందే భారత్ తరహా రైలును తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది తక్కువ సమయంలో సరుకు రవాణా చేసేందుకుగాను ఈ హై స్పీడ్ పార్సిల్ రైలు సేవలను మొదలుపెట్టనున్నారు తొలిదశలో భాగంగా ఢిల్లీ నుంచి ముంబై వరకు సరుకు రవాణా రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ రైళ్లను తయారు చేస్తున్నారు రైలులోని ఒక్కో కోచ్లో పద్దెనిమిది వందల మిల్లీమీటర్ల వెడల్పుతో ఉండే ఆటోమేటిక్ స్లైడింగ్ ప్లగ్ డోర్లు ఉంటాయి పార్సిళ్లను సులువుగా లోడింగ్ అన్లోడింగ్ చేసేలా రోలర్ ఫ్లోర్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు